ఆపేస్తే వెంకయ్య నాయుడు గారు జోక్యం చేసుకుని సరైనది కాదని చెప్పేసి గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అంశం. అదే ధోరణి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఎవరైతే మేఘా కృష్ణారెడ్డి లేకపోతే ఇంకో అతను ఇద్దరు కలిసి కొన్ని మీడియాల్ని కొనేస్తున్నారు, ఇంకా కొంటారు కూడా. అంటే ప్రజలు పత్రికలు చదవడం కంటే కూడా ఈజీగా కూర్చొని ఈ టీవీ చూసి చూస్తున్నారు. ఆ టీవీలో వార్తల్లో మనకి నెగిటివ్ గా వస్తే ప్రజల ఒక విషయం అయితే అంటే అది ఎందుకో వదిలేశారు. వాస్తవానికి మీడియా మీద ఆంక్షలు కాదు, మీడియాను లేకుండా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు అది కూడా పెద్ద దూరంలో లేదు. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్, వేజ్ ఫిక్సేషన్ యాక్ట్ రెండు చట్టాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు 44 కార్మిక చట్టాల్లో రద్దు చేయబోతున్న 44 కార్మిక చట్టాల్లో ఈ రెండు చట్టాలు కూడా ఉన్నాయి. అంటే అవి పోతే జర్నలిస్ట్ అనే పదం ఇక లేదు. జర్నలిజం, వర్కింగ్ జర్నలిస్ట్ అనే మాట కూడా ఉండదు. భారతదేశం మొత్తం మీద అది కనపడదు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా దేశంలో ఉండే కార్మిక సంఘాలన్నీ పోరాటం చేస్తూ ఉన్నాయి ఆ కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా. అందులో భాగంగా జర్నలిస్ట్ సంఘంగా మనము ఆల్ ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ తో పాటు ఇక్కడ ఫెడరేషను, రాష్ట్ర అసోసియేషన్ అలాగే ఇంకా కలిసి వచ్చే అన్ని సంఘాలతో మనం దాని మీద ఒక కార్యక్రమం ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా మనం కూడా ప్రత్యేకంగా పాల్గొంటూ ఉన్నాం. అంటే వర్కింగ్ జర్నలిస్ట్ అనే పదాన్ని రీప్లేస్ చేస్తూ వర్కర్ అనే పదం వస్తుంది. ఆ చట్టం ఇక ఉండదు. ఇప్పటిదాకా మనకున్న ఏకైక చట్టం అది ఒకటే, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955 లో వచ్చినటువంటి యాక్ట్ ఇది. ఆ యాక్ట్ ని లేకుండా చేస్తున్నారు. దాంతోపాటు ఆ యాక్ట్ అనుబంధంగా 58లో వేజ్ ఫిక్సేషన్ యాక్ట్, అంటే ఈ పరిశ్రమలో మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు సంబంధించినటువంటి జీతాలు సదుపాయాలు వీళ్ళకి ఎలా ఉండాలి, వీళ్ళ దీనికి సంబంధించి అనే చట్టం ఒకటి 58లో వచ్చింది. ఈ రెండు చట్టాలని రద్దు చేసే ప్రాసెస్ లో ఇవాళ పార్లమెంట్ లో అది ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు. 17 చట్టాలు ప్రవేశపెట్టారు, అందులో ఈ రెండు ఉన్నాయి. దీనికి కోడ్స్ గా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని మీద మనం జాతీయ స్థాయి ఉద్యమం చేయాలని ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ మీటింగ్ లో కూడా దాన్ని ప్రస్తావన చేయడం పార్లమెంటరీ. దీనికి పార్లమెంట్ ఒక స్టాండింగ్ కమిటీని దాన్ని అపాయింట్ చేసింది. ఆ స్టాండింగ్ కమిటీ ముందు మన నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ మనం ప్రతిపాదనని మనం పెట్టబోతున్నాం. మన వైపు నుంచి ఇది రద్దు చేయొద్దు, దీన్ని మార్చుకోవాలి వైఖరిని అని చెప్పేసి దాని మీద ఒక మెమరాండం ఒకటి జాతీయ నాయకులు తయారు చేస్తా ఉన్నారు. ఇది నేను ఎందుకు ఇది ప్రస్తావన చేస్తున్నానంటే అసలు మీడియా మీద ఆంక్షలు కాదు, మీడియాని లేకుండా చేయబోతున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అలాగే రాష్ట్రంలో జరిగినటువంటి ఉదాహరణలు దాడులకు సంబంధించి కానీ లేదా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం పాత జీవోని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఒక కొత్త చట్టాన్ని లేకుంటే కొత్త జీవోని తీసుకొచ్చే ప్రయత్నం, ఆ నేపథ్యంలో అంతకుముందు స్పెషల్ కమిషనర్కి అధికారాలు ఉన్నాయి, ఇప్పుడు స్పెషల్ కమిషనర్ కాదు ఆయన స్థానంలో ఏ శాఖకు సంబంధించిన అధిపతి వారు ఈ నిర్ణయం తీసుకొని కేసులు వేయడానికి తగినటువంటి అధికారం కల్పించే విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అంటే ఒక రకంగా ఇది అధికారులకు మీడియాకు మధ్య ఒక తగాదాన్ని సృష్టించడానికి, అంటే మొత్తంగా వ్యవస్థలో ఒక గందరగోళమైన క్రియేట్ చేయడానికి తప్ప మరొకటి కాదు. ఇందాక పెద్దలు లక్ష్మీకాంతం గారు చాలా వివరంగా చెప్పారు, మనకు 3 చట్టాలు ఉన్నాయి, ఉన్న చట్టాలతో మనం తగినటువంటి చర్యలు, నిజంగా నిరాధారమైన వార్తలు రాస్తే తప్పుడు వార్తలు రాస్తే ఒక్కటి పురాణాలు సృష్టిస్తే వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి వీలైనటువంటి ఏర్పాటు ఇప్పుడున్న చట్టాలకే ఉన్నది. కానీ అలా కాకుండా ఇవాళకి తీసుకురావడం అంటే నిజంగా మీడియాని భయపెట్టడానికి, అసలు ఏ సమాచారం బయటకు రాకుండా ఉండేట్టు చేయడానికి, మరి పారదర్శకమైనటువంటి పాలన అందిస్తామని చెప్పేవాళ్ళు మనకు మరింత ఎక్కువ సమాచారం ఇచ్చి మీరు ఇంకా ఎక్కడ ఏం జరిగినా లోపం జరిగితే మీరు బయటకు తీసుకురండి మేము దాన్ని కరెక్ట్ చేస్తాము అనేటువంటి పద్ధతిలో ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు దానికి భిన్నంగా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదు. అలాగే ఈనాటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ మీడియా మీద పెడుతున్నటువంటి ఆంక్షలు జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా
వేళ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ రాజకీయ పక్షాల నుంచి నాయకులు, అలాగే సంపాదకులు, అలాగే ప్రజా సంఘాల నాయకులు, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఒక 5 ప్రధానమైనటువంటి తీర్మానాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆమోదించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు 2007 ఉన్నటువంటి చట్టం ఇంకా అమల్లో ఉంది, జీవో అమల్లో ఉందని చెప్తున్నటువంటి 938 చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం కోరుతా ఉన్నది మొదటి డిమాండ్. అలాగే ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద దాడులు పెరగడం, అలాగే ఒక దగ్గర హత్య, ఒక హత్యాయత్నం, మరొక దగ్గర వాళ్ళ మీద దాడులు, ఇలాంటివి అనేకం జరిగినటువంటి నేపథ్యంలో ఈ సంఘటనలన్నింటి మీద విచారణ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని నియమించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. ఇది 2వ డిమాండ్. అలాగే 3వది ఈ దాడుల నివారణ కోసం అలాగే హైపవర్ కమిటీ రాష్ట్ర స్థాయిలో హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని నియమిస్తారు, జిల్లా స్థాయిలో ఎస్పీ ఆధ్వర్యంలో నియమిస్తారు. వెంటనే ఈ కమిటీలని నియమించి జర్నలిస్టుల మీద దాడుల నివారణకు తగినటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటితో పాటుగా జర్నలిస్టుల రక్షణకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం అవసరం చెప్పేసి భావిస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధి నిర్వహణలో ఉండేటువంటి జర్నలిస్టులు తమ విధులు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ చట్టం ఉండాలి. దానికి వీలైనటువంటి రీతిలో ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మరొక అంశము, ఈ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతున్నటువంటి కార్మిక చట్టాల్లో భాగంగా రద్దు చేయబోతున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955, అలాగే వేజ్ ఫిక్సేషన్ యాక్ట్ 1958 రద్దుని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా ఈ సమావేశం భావించింది.